పవన్కి రామ్ గోపాల్ వర్మకి మధ్యన ఉన్న ఆ అనుబంధం ఏంటి? రామ్ గోపాల్ వర్మ గురించి నిజంగా మాట్లాడటం వేస్ట్, ఎందుకంటే నేను ఆయనతో వర్క్ చేయలేదు కాబట్టి నాకు ఐడియా లేదు. అసలు రామ్ గోపాల్ వర్మ వెరీ టిపికల్ క్యారెక్టర్, ఎప్పుడు ఏది మాట్లాడతాడు, ఎప్పుడు ఎట్లాగైనా రియాక్ట్ అవుతాడు అది ఎవరు ఊహించలేదు. తను చాలా ట్రిక్కీ పర్సన్, ఒకరిని పోడాలంటే రెండో వాడిని తెగుడుతాడు ఆయన. సో ఈ రకంగా అదొక సైకాలజీ. ఓకే, అట్లాగా ఎందుకంటే భారీ సినిమాలు వస్తున్నాయి, బాలకృష్ణ గారిది, మీది, ఆ పిక్చర్ని పొగిడి మిమ్మల్ని తిట్టాల్సిన అవసరం ఏమి? అదే అన్నారు, అది తనకున్నటువంటి కుచితత్వం అది. ఓకే, అండ్ ఒకరిని పొగిడేటప్పుడు పొగడండి ఓపెన్గానే, రెండో వాళ్ళు కించపరిచి పోరాల్సిన అవసరం లేదు. అలాంటిది తనకి ఆ నేచరు అది కుచితం అంతే, ఇంక దానికి ఏమనలేము మనం. ఇప్పుడు మన స్టిల్స్ పడితే ఆ స్టిల్స్ని చూసి కామెంట్ చేసి సపోజ్ నేను లుంగి అమర కుమార్ అదో మా స్టైల్ అదొక ఇది, దాన్ని దామే కామెంట్ ఈ స్టిల్స్ చూస్తే కనుక ఆ జేమ్స్ క్యామరన్ లాంటి అవతార్ కెమెరామెన్ డైరెక్టర్స్ వాళ్ళు ఎంత ఇదిగా ఫీల్ అవుతారంటే అబ్బా తెలుగులో ఇంత గొప్ప చిత్రాలు వస్తున్నాయా. ఆయన ఏమన్నా అనుకోండి, నేనైతే ఒకటి చెప్పగలను, మాస్ అంటే కింద కూర్చొని చూసేవాళ్ళు అనుకున్నారు మీరు రావటానికి ముందు, కానీ మీరు వచ్చిన తర్వాత ఆ మాస్ని నేల నుంచి బెంచ్ నుంచి కుర్చీకి తీసుకెళ్లిపోయారు. సో ఆయన తెలుసుకోవాలి అది. సో అది అంటే మనుషులు, మనిషికి చాలా ఎట్టకారం. ఓకే, అంతటి ఇంటెలెక్చువల్, అంత మేధావి, ఆ మేధావితనం అన్నది తన పనితనం మీద పెట్టి ఒక గొప్ప గొప్ప దర్శకులు ఉన్నారు, ఆ ఆ స్థాయికి ఆయన వెళితే చాలా బాగుంటుంది. ధైర్యంగా ముందుకొస్తున్నాడు, కానీ పవన్ ని ప్రేమగానే మాట్లాడుతున్నాడు. పవన్ కూడా అతను కించపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ పవన్ డజంట్ కేర్ అండ్ ఈవెన్ ఐ డోంట్ కేర్, ఐ డోంట్ కేర్. కానీ ఇప్పుడు ఎందుకంటే మొన్న నాగబాబు నాలాగా అది ఆపుకోలేకపోయాడు, చాలా చిన్న పిల్లల్లాగా ఎప్పుడు హ్యాపీగా ఉంటే అసలు పడిపడి రియాక్ట్ అవ్వకూడదు అని లేదు, తను అలా రియాక్ట్ అయ్యాడు. నాగబాబు పవన్ కళ్యాణ్ లో ఎవరంటే బాగా ఇష్టం, ఇద్దరు అని చెప్పకూడదు. నాకు అతి దగ్గరగా నాతో ఎక్కువ కాన్వర్సేషన్ చేస్తూ మంచి మంచి విషయాలు చెప్తూ ఉండేది నాగబాబు. సో నాగబాబుతో కూర్చుని నాకు టైం తెలియదు, ఎందుకంటే మీరు దేవుడు లాగా ఆయనకి, బ్రదర్ లాగా ఎప్పుడు చూడరు. నేను చూస్తాను కదా ఆయన మాట్లాడేటప్పుడు, అందుకని చాలా ట్రిక్కీ క్వశ్చన్ ఇది, ఏసి ఇబ్బంది పెట్టి చాలా మందికి ఆన్సర్ వినాలని ఉంటుంది కదా. నాకేంటంటే ముందు ఇద్దరితోనూ కళ్యాణ్ నాతో ఎక్కువ కూర్చుని ఎక్కువ కబుర్లు చెప్పి అలాగే చేయలేడు, సైలెంట్ ఉంటాడు. దాంతో ఎక్కువ వీటితోటి కాన్వర్జేషన్ చేస్తున్నప్పుడు పలు విషయాలు చెప్తూ, ఎన్నో బుక్స్ అయితే ఆ బుక్లోని విషయాలు చెప్తూ, తర్వాత క్వాంటమ్ ఫిజిక్స్ లాంటి హై నాలెడ్జ్ సంబంధించిన సైన్స్ సంబంధించిన విషయాలు నాకు చెప్తూ, మంచి మంచి కొటేషన్స్ ఉంటాయి అవి చెప్తూ, అలాగే జబర్దస్త్లో జరిగినటువంటి గొడవలన్నీ చెప్తూ నవ్వుకుంటూ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాడు. ఆ రకంగా నాగబాబుతో టైం స్పెండ్ చేయటం అనేది, ఎందుకంటే మా జబర్దస్త్లో మాక్సిమం మీది పవన్ కళ్యాణ్ సాంగ్స్ మీ మీదే ఉంటాయి, స్కిట్స్ కూడా ఆల్మోస్ట్ చూస్తుంటారు, వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇది ఇక పవన్ అనేసరికి చాలా తక్కువగా మాట్లాడతాడు కాబట్టి ఇంట్రాక్షన్ తక్కువ, బట్ నాకంటే వాడు వదిన చుట్టూ తిరుగుతుంటాడు అమ్మలాగా సూర్యకక్కతో చాలా ఇది. ఓకే, పవన్ హీరో కాకముందు నుంచి నేను చూస్తున్నాను మీతో పాటు, బాగా తెలుసు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది పవన్ స్టార్డమ్, పవర్ స్టార్గా చూస్తుంటే? చాలా చాలా గర్వంగా ఉంటుంది. తను నేను ఎగ్జిట్ ఇచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఆ పొజిషన్లోకి తను రావటం, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ తనకి ఉండటం, ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఈ రెండు మూడు లాస్ట్ కొన్ని సినిమాలు, గబ్బర్ సింగ్ కానివ్వండి, సర్దార్, ఇది మన అతనికి దారేది, ఈ సినిమాల విజయంతో ఫ్యాన్స్ అందరూ నన్ను తనలో కూడా చూసుకుంటారు కాబట్టి తన ఫ్యాన్ ఫాలోయింగ్. నేను అనేదాన్ని గుర్తుందా, నిన్నెవరు చూడరు, మా సార్ ఫ్యాన్సే నిన్ను చూడాలని ఎప్పుడు ఏడిపించేదాన్ని, వెళ్ళి సురేఖ అక్క దగ్గర చూడదు నన్ను ఏడిపిస్తుంది అని వాళ్ళు, గుర్తుంది కదా ఎన్నిసార్లు మన ఇంట్లో కలిసినప్పుడు ఇవన్నీ కూడా. ఇప్పుడు చూస్తుంటే అసలు ఆ పవన్ ఈ పవన్ ఒకటే అనిపించేలాగా ఎంత ఎదిగిపోయారు అనిపించింది. తన నేచర్ ఎప్పుడు అంత ఇంట్రావర్ట్, తక్కువ మాట్లాడతాడు, అందరితో కలవడు,
ఈ రకమైనటువంటి బిహేవియర్ ఈరోజు కొత్త కాదు. ఎందుకంటే ఆయన్ని పర్సనల్గా తెలిసిన వాళ్ళకే అది తెలుస్తుంది, అందరికీ తెలియదు కాబట్టి. అలాగే మా ఇంట్లో జరిగే వాకేషన్స్కి తను రావటం అది జరుగుతుంది, కానీ అది నేను ప్రత్యేకించి ఇదిగా చెప్పటం లేదు. కానీ ఈ సందర్భంగా మాత్రం చరణ్ అన్నాడు ఇలాగా ఫంక్షన్ విజయవాడలో అనుకుంటున్నావు, హైదరాబాద్ అయితే కనుక పిలిస్తే వెంటనే వస్తాడు అని. ఎందుకంటే చరణ్ చాలా ఫ్రీక్వెంట్గా కళ్యాణ్ కలుస్తూనే ఉంటాడు, బాబాయ్తో మాట్లాడుతూనే ఉంటాడు. ఆ రకంగా మాత్రం వెరీ హెల్దీగానే ఉంటుంది, బయట పర్సెప్షన్ ఇది క్రియేట్ చేస్తుంది రోజా. అండ్ అయితే తనకి సప్తగిరి దానికి వెళ్ళటానికి వెళ్ళటానికి వాళ్ళు విపరీత అభిమానులు వాళ్ళు. సో వాళ్ళు పర్సనల్గా వాళ్ళు అంత బతిమాలుకుని ప్లీజ్ రండి అని వాళ్ళు అలా కోరుకోబట్టి వాళ్ళ మాట కాదనలేక వెళ్ళాడు. బట్ మనం ఏంటంటే నీకు ఏమాత్రం అవకాశం ఉంటే రా అని అడిగితే ఇచ్చో బిజీగా ఉన్నాను అన్నప్పుడు సైతే వద్దులే అనేసి చెప్పడం జరిగింది మన చరణ్. ఓకే, మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇంత స్టార్డమ్ను వదిలేసి ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాము, ఎందుకు ఇన్ని మాటలు పడాల్సి వచ్చింది అని? కానీ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఆ థాట్ అయితే రాకుండా పోలేదు రోజు వచ్చింది. కానీ ఏదో ఒక పాయింట్లో అనేది 100% రావాలి. ఇది ఈ 10 ఏళ్ల కాలంలో రాలేదు. ఇప్పుడు యాక్ట్ చేస్తున్న తర్వాత ఈ కంఫర్టబుల్ జోను, ఈ ఎగ్జైట్మెంటు, అభిమానులు వాళ్ళ రియాక్షన్స్ ఎన్ని చూస్తుంటే ఎన్ని ఎంత మిస్ అయిపోయిన ఉన్నాళ్ళు అన్న ఫీలింగ్ మాత్రం రాకపోలేదు వచ్చింది. అయితే పొలిటికల్గా ఆ పెద్ద ఎత్తున మనం ప్రజాసేవ చేసే అవకాశం అది ఇచ్చే సంతృప్తి అంతా ఇంత కాదు. నో డౌట్. ఎందుకంటే నేను మొట్టమొదటి షూటింగ్లో నాకు బాగా గుర్తు సిల్క్ స్మిత గారితో మీరు సాంగ్ చేసేటప్పుడు కాంగ్రెస్లో పెద్ద పెద్ద నాయకులు వచ్చి మిమ్మల్ని రాజకీయాల్లోకి రమ్మని చెప్పి చాలా బలవంతం పెట్టారు. నేను చూశాను కదా కళ్ళారా, అప్పుడు మీరు ఇంట్రెస్ట్ చూపించలేదు, పాలిటిక్స్ వద్దు వద్దు అని చెప్పి. కానీ ఆ పిక్చర్లో మీరు పొలిటికల్ క్యారెక్టర్ చేశారు, ఆ తర్వాత మిమ్మల్ని అందరూ కలిసి పాలిటిక్స్లో తీసుకెళ్లారు. మిమ్మల్ని పాలిటిక్స్లో బాగా బాధ పెట్టిన ఇష్యూ ఏంటి, ఇన్సిడెంట్ ఏంటి? ఈ డివిజన్ జరిగే సందర్భంలో నా వంతు ప్రయత్నం నేను చాలా సిన్సియర్గా చేస్తూ ప్రతి గుమ్మం ఎక్కి ఒక బ్యాచ్గా మేమందరం కలిపి డివిజన్ మూలంగా ఈ ప్రాబ్లమ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి అండ్ దీన్ని సమసిపోయేలాగా చేసి తెలంగాణలో కోరుకునే వాళ్ళు కూడా సాటిస్ఫై చేయాలంటే వాళ్ళకి ఈ రకమైన ప్యాకేజీలు ఇస్తే సాటిస్ఫై అవుతారు. లేదు ఇన్విటబుల్ అనుకుంటే లాస్ట్ ప్రయత్నంగా యూటీగా ఏమైనా చేసి కొన్నాళ్ళ పాటు ఆ స్టేటస్ ఇవ్వండి, యూటీ స్టేటస్ ఇవ్వండి అంటూ ఎంత సిన్సియర్ ప్రయత్నం చేసినా నన్ను తను ఏం చేశాడు, ఎక్కడ ఆపర్చునిస్టు, వీళ్ళందరూ అసమర్థులు ఇలాగంటూ కొన్ని అవాకులు చవాకులు పేలుతూ ప్రజల్లో ప్రేక్షకులు ప్రజల్లో మమ్మల్ని బీలిటిల్ చేయడం కోసం, కించపరచడం కోసం చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడాను చాలా బాధ అనిపించినాయి. ఇవి ఇంత ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు చేసే కామెంట్స్ చాలా ఇదిగా అనిపిస్తుంటాయి. అంటే కొంతమంది కావాలని, ఒక 5-6 మంది కావాలని కొన్ని గాజులు చీరలు ఇవన్నీ తీసుకెళ్ళి మా ఇంటి ముందు పెట్టి అవి నాకు ఇచ్చినట్టు చేశారు చేయటం. తర్వాత కాకినాడ లాంటి ప్లేస్లో అక్కడ కొన్ని ఫ్లెక్సీలు, చాలా అసభ్యకరంగా కొన్ని ఫ్లెక్సీలు పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే ఇంత ఆనెస్ట్గా చేస్తే మనకి ఇదా రిసెప్షన్, ఇలా ఉంటే కనుక మనకి ఏంటి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, చచ్చా వీళ్ళ కోసం ఇదంతా మనం చేస్తున్నాము అని ఎవరికన్నా నిర్లిప్తతను నిర్వేదం అంటామే అలాంటివి వచ్చే సందర్భాలు ఉంటాయి. బట్ ఏమైనా వీటి అన్నిటికీ నెరవకూడదు, వీటన్నిటికీ మనం జడవకూడదు, దట్స్ ట్రూ ఆఫ్ కోర్స్. బట్ ఏదైనా ఒక సంఘటన ఉందంటే ఆ టైంలోనే కొంచెం మనసు నలిగినట్లుగా అనిపించింది నాకు.